తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దించాలని ఉవ్విళ్లూరుతున్న సీనియర్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారసులకు టికెట్లు ఇవ్వలేమని చెప్పిందట. అంతేకాదు, అవసరమైతే సీనియర్లు తమ సీట్లను త్యాగం చేసి వారసులను బరిలో నిలపాలని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎవరికి వారే ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ టికెట్ల కోసం లాబింగ్ చేస్తున్నట్టు వినికిడి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమేనని చెబుతున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్కు మాత్రం ఇందులోంచి మినహాయింపు ఉంది. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి టికెట్ పొంది గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిట్టింగులు కావడంతో వారి సీట్లకు ఢోకా లేదు. మరి మా పరిస్థితి ఏంటని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు ఎత్తంతా అడుగుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తన ఘోషమహల్ నుంచి బరిలో దిగాలని, తన కుమారుడు విక్రమ్ గౌడ్ను ముషీరాబాద్ నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తన కుమారుడు అనిల్ కుమార్కు ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే మాజీ మంత్రి డికే అరుణ తన కుమార్తె స్నిగ్ధను మక్తల్ నుంచి బరిలో నిలపాలని ఆశిస్తున్నారు. సిఎల్పి నేత జానారెడ్డి, తన సిట్టింగ్ స్థానమైన నాగార్జున సాగర్, తన కుమారుడు రఘువీరారెడ్డికి మిర్యాలగూడ సీటు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఏపీలో హోంమంత్రిగా పనిచేసిన సవితా ఇంద్రారెడ్డి ఈసారి కాంగ్రెస్ను 2 సీట్లు కోరుతున్నారు. తనకు మహేశ్వరం, తన కుమారుడు కార్తీక్ రెడ్డికి రాజేంద్రనగర్ సీట్లు అడుగుతున్నారని విశ్వసనీయ సమాచారం. మరో సీనియర్ నేత గీతారెడ్డి ఈసారి తన కుమార్తె మేఘనారెడ్డిని అసెంబ్లీ బరిలో దించేందుకు రెడీ అయ్యారు. ఆమెకు తన జహీరాబాద్ టికెట్ ఇచ్చి తనకు వేరే సీటు ఇవ్వాలని కోరుతున్నారట. లేకపోతే కూతురు కోసం ఎంపీగా పోటీ చేస్తానని గీతారెడ్డి చెబుతున్నట్టు తెలిసింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లి భట్టి కుమార్క తన సోదరుడు మలు రవిని ఈసారి పోటీలో నిలపాలని ఆశిస్తున్నారు. వీరికి 2 సీట్లు కావాలని అడుగుతున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనాథ్ కూడా తనతో పాటు తన కుమార్తెలో ఒకరికి కాంగ్రెస్ టికెట్ కావాలని కోరుతున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ మొదలుపెట్టిన ఫ్యామిలీ ప్యాక్ సీట్ల కోసం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఏతంతా డిమాండ్ చేస్తుండటంతో అధిష్టానానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇస్తే పార్టీకి ఏమేర లాభం, ఇవ్వకపోతే పార్టీకి ఏమేరకు నష్టం అంచనా వేస్తున్నట్టు సమాచారం.